మా ప్రీతమ ముఖ్యమంత్రి జగనన్న తోడు అనబడే ఒక పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. చాలా పెద్ద పథకంగా అనిపిస్తుంది. ఆ సాక్షిలో ఫుల్ పేజీలు చూసినా, ఈనాడులో ఫుల్ పేజీలు చూసినా, నేషనల్ హైవే మీద హిందీలో కూడా మరి జగనన్న తోడు గురించి చాలా పెద్ద పెద్ద పబ్లిసిటీకి, మరి అది ప్రభుత్వ ఖర్చు ప్రజల ఖర్చు నాకు తెలియదు కానీ, ఇంతకీ ఏంటి ఈ జగనన్న తోడు? చాలామంది నిన్న పట్టాభి గారు కూడా మాట్లాడారు, ఇంకా చాలామంది మాట్లాడారు. బట్ ఐ విల్ గివ్ మై వెర్షన్ ఆఫ్ దిస్ థింగ్. ఏంటంటే జగనన్న తోడు నో డౌట్ యాజ్ ఎ స్కీమ్ అది మంచి స్కీము. పెద్దలు నరేంద్ర మోడీ గారు ఆయన పేరు పెట్టుకోకుండా కరోనా సమయంలో చాలామంది ఎన్నో రోజులు పని లేక వారికున్న వర్కింగ్ క్యాపిటల్ కూడా కోల్పోయారు. మళ్ళీ స్ట్రీట్ వెండర్స్ అందరూ అది వారి వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలి అంటే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, దాని ఫుల్ వెర్షన్ ఏంటంటే పిఎం స్వనిధి, నాట్ స్వనిధి, స్వనిధి, స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ నిధి, స్వనిధి, ప్రధానమంత్రి ఎస్పిఏ నిధి అన్న పేరుతో ఆయన ఒక చక్కటి పథకం ప్రారంభించారు. 50 లక్షల మంది లబ్ధిదారులు వస్తారు అని ఒక అంచనా వేయటం జరిగింది భారతదేశం మొత్తం మీద. కానీ అది అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద పెట్టడం జరిగింది. అంటే పట్టణాలకే దాన్ని పరిమితం చేశారు. ఎందుకంటే పట్టణాల్లోనే వెండర్స్ ఈ స్ట్రీట్ వెండర్స్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పల్లెటూర్లు అంటే చాలా ఈజీగా ఆ సోర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోవటం ఈజీ, ఏదైనా 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. పట్టణాల్లో అది కష్టం కాబట్టి తోపుడు బళ్ళలో కూరగాయలు కానీ, అలాగే పట్టణాల్లో మరి దైనందిక జీవితంలో వారికి సమయభావం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సమయం ఎక్కడికక్కడ మంచి హైజీనిక్గా రోడ్డు మీద టిఫిన్లు అన్నీ తినాలన్నా కూడా మంచి వాతావరణంలోనే చాలామంది చేస్తారు. అక్కడే చాలా డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అటువంటి వాటికి ప్రోత్సాహం ఇవ్వాలి, ఆపరేషన్స్ రీస్టార్ట్ అవ్వాలని చెప్పి పట్టణాలకే పరిమితం చేయటం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది పట్టణాల్లో ఉంటారు కాబట్టి. అయినప్పటికీ కూడా 50 లక్షల మందికి అది ఉద్దేశిస్తే, మొన్న ఈ నవంబర్ 10వ తారీఖు నాటికి సుమారు 25,50,000 మంది అప్లై చేసుకున్నారు. 13 లక్షల మందికి ఆ లబ్ధిదారులకి ఆ లోన్ ఇవ్వటం జరిగింది. అంటే మనం చూడాల్సిన ఇక్కడ దేశం స్థాయిలో కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకి కౌంటర్ గ్యారంటీ ఇచ్చి ఈ పథకాన్ని ప్రవేశపెడితే బ్యాంకర్స్ కూడా రీవెరిఫై చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి, అక్కడేంటి ఆ వెండర్ కెన్ చూస్ విచ్ ఇస్ ఇస్ నియరెస్ట్ బ్యాంక్, నా సమీపంలో ఉన్న బ్యాంక్ నా ప్రిఫరెన్స్ ఈ బ్యాంక్ అని చెప్పి ఆ వెండర్ అప్లికేషన్లోనే పెట్టి ఆ బ్యాంక్ వెళ్ళి వాళ్ళు తీసుకుంటే ఆ బ్యాంకర్ వెరిఫై చేసి ఇచ్చేస్తారు. ఇంత సులువుగా ఈ సిస్టమ్ పెట్టినప్పటికీ కూడా లబ్ధిదారులు 13 లక్షల మంది ఆల్రెడీ వచ్చారు. ఇంకొద్దిమంది డెఫినెట్గా త్వరలో రావచ్చు. ఆ స్కీమ్ 50 లక్షల వరకు డెఫినెట్గా ఫుల్ఫిల్ అవ్వచ్చు. కానీ అది పట్టణాలకి, మన రాష్ట్రంలో ఉన్న పట్టణాలకు కూడా అది ఉంది. మా ప్రీతం ముఖ్యమంత్రి గారు పెట్టిన జగనన్న తోడు ఏంటంటే పల్లెటూరుల్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా చాలామంది అని చెప్పి వాళ్ళందరికీ కూడా తోడని చెప్పి చక్కగా నిన్న 1-2 చోట్ల కొట్టుకున్నప్పటికీ కూడా మా నాయకులు అట్టహాసంగా ప్రారంభించారు. ఇంతకీ ఇంత అట్టహాసం, ఇంత అడ్వర్టైజ్మెంటు, ఇన్ని కోట్ల ఖర్చు అడ్వర్టైజ్మెంట్ మీద పెట్టి యాక్చువల్ ఖర్చు ఎంత ఉంటుందంటే, ఇక్కడ కొంచెం క్లియర్గా వివరిస్తాను, విజ్ఞులైన ప్రజలు అర్థం చేసుకోవచ్చు దీన్ని. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గ్రామాలు 16,168, అంటే అందులో చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, పెద్ద పెద్ద గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాల్లో యావరేజ్న, ఎందుకంటే గ్రామాల్లో తోపుడు బల్ల మీద కానీ లేకపోతే బల్ల మీద టిఫిన్లు అమ్మే వాళ్ళు కానీ తక్కువగా ఉంటారు. ఏదో ఒక చిన్న టీ స్టాల్ ఉంటుంది, ఆ టీ స్టాల్ దగ్గరికి ఏదో 10 అడుగులు వేస్తే వెళ్ళిపోతారు కాబట్టి అక్కడికి వెళ్తారు. కానీ ఈ తోపుడు బల్ల మీద తీసుకొచ్చి పెద్దగా అమ్మవలసిన అవసరం ఉండదు. అయినప్పటికీ ఆన్ అన్ యావరేజ్ మనం ఎగ్జాగరేట్ చేసి 15 మంది ఉంటారు
విలేజ్ మీ మీ విలేజెస్లో చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. ఓ ఊరిలో అసలు ఒకరు కూడా ఉండకపోవచ్చు. అయినా 15 మందిని మనం తీసుకుంటే 250,000 మంది ఈ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు మ్యాక్సిమం. ఆ 250,000 మందికి ఇచ్చినప్పటికీ కూడా ఒక 250 కోట్లలో ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ వారు సక్రమంగా పే చేస్తే ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ 25 కోట్లు. మొత్తం 10 లక్షల మందికి ఇచ్చేస్తే 100 కోట్లు, అదర్వైజ్ 25 కోట్లు. 25 కోట్లు మనం ఇచ్చే రాయితీకి ఇంత పబ్లిసిటీ అవసరం అంటే ఇంత పబ్లిసిటీ ఓకే, బట్ అంత ఖర్చు అవసరం. పబ్లిసిటీ మనం చేసుకోవచ్చు, మన ఖర్చుతో మనం చేసుకోవచ్చు, కానీ ప్రజాధనం మనం ఇచ్చే 50 కోట్ల రూపాయల హాకర్స్కి ఇచ్చే బెనిఫిట్కి మరి 25 కోట్ల బెనిఫిట్కి మరి ఇన్ని కోట్ల పబ్లిసిటీ ధనం అవసరం అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ఆలోచించినా ఆలోచించకపోయినా విజ్ఞులైన ప్రజలు ఆలోచించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో పెద్ద స్కీమ్ని పెద్దగా లాంచ్ చేద్దాం, చిన్న స్కీమ్ని ఆ బెనిఫిషరీస్ తెలిసేలాగా లాంచ్ చేద్దాం. ఇది ప్రపంచమంతా తెలియవలసిన అవసరం లేదు, సంబంధం లేని ప్రజలందరికీ తెలియవలసిన అవసరం లేదు. చక్కగా కావాల్సిన వాళ్ళని ఐడెంటిఫై చేయండి, చాపకంద నీరులాగా పని జరిపించండి, నీట్గా చేయవలసినంత పబ్లిసిటీ అక్కడి నుంచి వస్తుంది మనకి. మనం చేసుకోవాల్సిన అవసరం లేదని నా భావన ప్రియమైన ముఖ్యమంత్రి గారు. మీ భావన ఏదన్నా ఉంటే అది మీ ఇష్టం, కానీ స్కీమ్ వరకు మంచి స్కీమ్, 10 రూపాయల వడ్డీలకి ఇటువంటి వాటికి గురి కాకుండా నిజమైన లబ్ధిదారులకి ఇది అవసరం. కానీ మరి 10 లక్షల మంది మీరు అంటున్నారు, అప్లికేషన్లు చాలా వచ్చేసినాయి అంటున్నారు, 10 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్లో వేసేస్తా ఉంటున్నారు. దయచేసి ప్రధానమంత్రి స్వనిధిలో ఎందుకు మరి దేశం అంతా పెడితే అంతమందే వచ్చారు, మరి మీరు ఒక రాష్ట్రంలో పెడితే మరి 10 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్లోకి మొత్తం 1,000 కోట్లు వచ్చేస్తాయని చెప్పి ప్రభుత్వం గ్యారంటీ లేకపోయినా మరి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మరి అక్కడ ఎందుకు రాలేదు, ఇక్కడ ఎందుకు వస్తారు? అంటే అక్కడ వెండర్స్ లేదా, ఇక్కడే వెండర్స్ ఉంటారా? అంటే వెండర్స్ కాని వాళ్ళకు కూడా మనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే పరిస్థితిలో లేదు, పూచీకత్తు ఇచ్చే పరిస్థితిలో లేదు. పూచీకత్తు ఇవ్వకుండా సపోజ్ బ్యాంకులు ఇచ్చినాయి అనుకోండి, మరి బ్యాంకులు ఇస్తే రేపు మన క్రెడిబిలిటీ పడిపోతుంది కదా, ఇది ఎగ్గొట్టారు అనుకుందాం. మరి ఎగ్గొడితే రేపు పొద్దున్న మళ్ళీ మీరు ఏదైనా చెప్తే నిజమైన లబ్ధిదారులు, నిజమైన అర్హుడు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ స్కీమ్ వర్తింప చేయడం జరుగుతుందా? ఇక్కడ ప్రభుత్వం క్రెడిబిలిటీ ఈజ్ ఆల్సో అట్ స్టేక్. కాబట్టి దయచేసి అర్హులైన వారికి పథకం అందాలి, అనర్హులకి ఈ పథకం అంటే స్ట్రీట్ వెండరే కానివాడికి, ఇంట్లో కూర్చున్న వాడికి ఇది ఇచ్చేసి వాడు ఎక్కడో ఖర్చు పెట్టుకుంటాడు, లేకపోతే మన లిక్కర్ షాపుల దగ్గరే ఖర్చు పెట్టేస్తాడు, తర్వాత రీపేమెంట్ ఉండదు. ప్రభుత్వానికి అదొక మాయన మచ్చగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అంటే ఉన్న ఇంట్రెస్ట్లో, పార్టీ అంటే ఉన్న ఇంట్రెస్ట్లో, మీరంటే ఉన్న ఇంట్రెస్ట్తో నా ఈ చిన్న సలహాను మీరు అర్హులకి అందజేయండి. చేసిన పబ్లిసిటీ చేసాం, వృధా అయితే అయింది, కానీ ఆ ప్రజాధనాన్ని మరింత దుబారా కాకుండా ఆ ప్రజలకు అందేలాగా చూడండి.